ప్రకటనలు రైతుల్లో ఆనందం నింపుతున్నాయి. కమతాలలో అవకతవకలకు అవినీతికి కొత్త చట్టం కళ్లెం వేస్తుందని రైతులు వేడుకలు జరుపుకుంటున్నారు. తల్లాడలో ఎమ్మెల్యే సంద్రా వెంకట వీరయ్య ఆధ్వర్యంలో రైతులు ఎడ్లబండ్ల ర్యాలీ, కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రసేన్ అందిస్తారు. జరుగుతున్నటువంటి భారీ సంస్కరణలు ఏవైతే ఉన్నాయో ఆ సంస్కరణలన్నీ కూడాను ఇటు రైతులకు కావచ్చు, ఇటు భూములకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళందరికీ కూడా అనేకమైన సంతోషం కలగజేస్తుంది. వాళ్ళందరూ ఉత్సాహంగా ఉన్నారు. తల్లాడలో ఇక్కడ సండ్ర వెంకట వీర ఎమ్మెల్యే ఆయన ఒక ఉత్సవం లాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఎడ్ల బండ్ల మీద ఒక ర్యాలీగా తీసేసి రైతులందరూ సంతోషం వ్యక్తం చేసిన సందర్భాన్ని నమోదు చేసే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా ఆయన మనతో ఉన్నారు. మనం అడిగి అసలు ఏమిటి పరిణామాలని తెలుసుకున్నారు. సార్ చెప్పండి, మీరు అంటే ఇప్పుడు ఈ చట్టానికి సంబంధించి రైతులకు సంబంధించిన సమస్యలన్నీ పరిష్కారం అవుతాయనే ఒక అవగాహన ఉందా? సాధ్యమైన అది ముఖ్యమంత్రి గారు ఒకటి చెప్పాడు, ఈ చట్ట సవరణ మొదటిది కాదు చివరిది కాదు, మనం పరిణామ క్రమంలో నడుచుకుంటూ పోతుంటే ఇంకా ఏదైనా సవరణలు వస్తే మన ఆర్డినెన్స్ తెచ్చే అవకాశం ఉంది, శాసనసభలో వాటిని మన చట్టరూపంగా తెచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఏ చట్టమైనా కూడా ఇది అంతిమం కాదు, మొదలు కాదు. రెవెన్యూ వ్యవస్థలో చాలా మార్పులు జరిగినాయి. కానీ ఈరోజు ఇది మీరు చూసినట్టయితే రిటైర్డు అధికారులని, భూముల మీద పట్టున్న కొంతమంది కరణాలని, వీళ్ళందరినీ కమిటీలో సభ్యులు చేసి ముఖ్యమంత్రి గారు ఒక శాశ్వత పరిష్కారం కనుగొనే దిశగా వారు ప్రయత్నం చేయడం జరిగింది. కాబట్టి 100కి 100% మీ సమస్యలు పరిష్కారం అయితే అని చెప్పి నమ్ముతున్నాం, రైతులు కూడా నమ్ముతున్నారు. ఎందుకంటే ఆ చట్టం క్షుణ్ణంగా మేము చదవటం జరిగింది. ఆ చట్టంలో ఒకటి, ఇది భూమి కొన్న రైతు పట్టా పాస్ పుస్తకం వచ్చేదానికి దిగులుగా ఉండేవాడు. అసలు దాని సరిహద్దులు ఎత్తున్నాయి, దాని విస్తీర్ణం ఎంత ఉంది, ఇవన్నీ తెలవని పరిస్థితి ఉండేది. రెండవది అసలు ఒక్కోసారి రైతులకు తెలియకుండానే వేరే వాళ్ళ పేరు మీద మారేది. కానీ ఈరోజు వస్తున్న ఈ కొత్త చట్టంలో రైతుకు నేరుగా తెలిసే విషయం, అదే రోజు మనం కనుక కొనుగోలు చేస్తే అమ్మిన వాళ్ళు కొనుగోలు చేసిన వాళ్ళు ఒకేసారి అరగంటలో మనకి పాస్పోర్ట్కి ఏ రకంగా అయితే టైం ఇస్తున్నారో మనకు కూడా అదే రకమైన టైం ఇచ్చి, మన ముందే నేను అమ్మిననుకోండి నా పాస్ పుస్తకంలో ఎంత అమ్మినో డిలీట్ చేయడం, కొన్న వాళ్ళ పుస్తకంలో మన కళ్ళ ముందు కనపడే ఒక వ్యవస్థ, ఇది రైతులకు చాలా నమ్మకం కలిగేది, కొన్నంత అండొచ్చేది. రైతులందరూ చాలా ఆనందంగా ఉన్నారు. తెలంగాణ వచ్చే సందర్భంగా టీవీ లెటర్ చూశారో, కేసీఆర్ గారు ఈ బిల్లు పెడుతున్న సందర్భంగా గారు ఏం చెప్తారో చూశారు. కారణం ఏంటంటే తరతరాలుగా ఈరోజు ఉదాహరణకి మన నియోజకవర్గం, మా నియోజకవర్గం వస్తే ఎస్సీలకు భూములకు సంబంధించి వాళ్ళు భూమి మీద ఉంటారు. ఇక్కడ అంజనాపురం అనేది తల్లాడ మండలమే, వారు భూమిలో ఉన్నారు, వాళ్ళకి పుస్తకాలు రాలా. అదేవిధంగా అన్నదమ్ములకు సంబంధించి టైటిల్ డీడ్ కరెక్ట్ ఉంటుంది, అన్నీ ఉంటాయి, వాళ్ళకి వాళ్ళకి సంబంధించిన భూమి ఎక్కువ ఉండటం, పాస్ పుస్తక భూమి సర్వే నెంబర్లు తక్కువ ఉండటం. అంటే సేతువారి నమోదు చేసేటప్పుడు ఈ ఎక్స్టెండ్ చేయకపోవడం వల్ల కొంతమంది అధికారులు ఎవరైతే డబ్బులు ఇచ్చారో వాళ్ళ పేరు పెట్టడం, ఉన్న వాళ్ళకి ఇవ్వకపోవడం వల్ల ఈరోజు అనేక సమస్యలు వచ్చినాయి. వీటన్నిటికీ పరిష్కారం ఏంటంటే శాటిలైట్ సర్వే. అందుకనే ఈరోజు పాత సర్వే వ్యవస్థని నమ్ముకొని ఒక జిల్లాకు సంబంధించిన అధునాతన సర్వే వ్యవస్థ కొన్ని కంపెనీలను ఎంపిక చేసి జిల్లాకు ఒకటేసి 70 సర్వే పూర్తి చేయడం. అదేవిధంగా చాలా కాలంగా రైతులకు సంబంధించి, ఫారెస్ట్ అధికారులకు సంబంధించి వాళ్ళ ఫారెస్ట్ రెవెన్యూ వివాదాలు ఉన్నాయి. అదేవిధంగా మన ఖమ్మం జిల్లాకు వచ్చేసరికి ఈరోజు అటవీ హక్కుల చట్టం ఉంది. అందుకని ఈ అన్నిటి సమస్యలకు పరిష్కారం ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, గిరిజనేతల రైతులు ఎవరైతే ఉన్నారో ఏజెన్సీలో వాళ్ళకు కూడా రైతు బంధు ఇస్తున్నాడు. ఇంకోటి, వ్యవసాయ శాఖ ఈ పుస్తకాలు కొంచెం లేజైనా కూడా భూమి మీద ఏ రైతు ఉన్నాడో నమోదయ్యి ఉన్నది ఇప్పటికే. కాబట్టి వాళ్ళ యొక్క డేటాబేస్ ఆధారంగా ఈ సర్వే లేట్ అయినా కూడా రైతు బంధు వచ్చే ఒక విధానాన్ని ప్రవేశపెట్టడం, ఈ వ్యవసాయ శాఖ అధికారుల దగ్గర ఉన్నది బ్యాంకర్స్కి ఆల్రెడీ అనుసంధానం చేయడం, రెవెన్యూ చట్టంలో చేపట్టినటువంటి సంస్కరణ వల్ల రైతుకు పూర్తి స్థాయిలో న్యాయం జరుగుతుందని, అదేవిధంగా అవినీతి అంతం జరుగుతుందని, అయితే సమగ్ర భూ సర్వే జరపాల్సిన అవసరం ఉందని మన కేసీఆర్ కూడా ఆ విషయంలో హామీ ఇచ్చారు. కనుక ఖచ్చితంగా సమగ్ర భూ సర్వే జరుగుతుంది, రైతులకు న్యాయం జరుగుతుందనే ఒక ఆశాభావాన్ని చట్టం వ్యక్తం చేస్తుందని సండ్ర వెంకట వీరయ్య అంటున్నారు. కెమెరామెన్ జాకిరేశంతో ప్రసే టీవీ5 ఖమ్మం.